హలో ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ ఉరెడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఉరెడి సో మీకు ఎప్పటిలాగే ఈ ఛానల్ ద్వారా ఉద్యోగ అవకాశాల గురించి వాటి యొక్క నోటిఫికేషన్ పూర్తి వివరాలను అందిస్తున్నాను సో ఈరోజు కూడా మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ మనకు ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది హైదరాబాద్లో ఉంది ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ అది విడుదలైంది దీని లోపల దాదాపుగా చాలా రకాల ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి వీటికి సంబంధించిన అర్హతలు చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ డిప్లొమా ఐటీఐ అనే అర్హతలు ఉన్నాయి వీటికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మనకు నవంబర్ రెండు రెండు వేల ఇరవై అనేది చివరి తేదీగా ఉంది దీనిలో వివిధ రకాల విభాగాల నుంచి నోటిఫికేషన్ అనేటివి ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు అనేవి చూద్దాం దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి నేను ఇదే విధంగా మీకు నోటిఫికేషన్ అనేది అందిస్తుంటాను మనం నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేది చూద్దాం సో ఈ నోటిఫికేషన్ మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ దీని లోపల మనకు వివిధ రకాల కేటగిరీ లోపల ఉద్యోగాలు అన్నిటివి ఉన్నాయి వాటికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే టెక్నికల్ ఆఫీసర్ అనేది ఉంది కేటగిరీ వన్ లోపల వీటి ఇవి దాదాపుగా మనకు తొమ్మిది పోస్టులు అనేటివి ఉన్నాయి తొమ్మిది పోస్టులు దాని లోపల ఐదు పోస్టులు హైదరాబాద్లో ఉన్నాయి తర్వాత టెక్నికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ చూసుకున్నట్టయితే ఇవి ఒక తొమ్మిది పోస్టులు అనేటివి ఉన్నాయి ఇందులోపల హైదరాబాద్లో ఏవి లేవు తర్వాత టెక్నికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ కేటగిరీ త్రీలో ముంబై ఒకటి టెక్నికల్ ఆఫీసర్ ముంబై ఇంకొకటి పోస్టు తర్వాత టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీ ఫైవ్ ముంబై ఒక పోస్టు టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీ సిక్స్ ముంబై ఒక పోస్టు దీని లోపల హైదరాబాద్ లోపల టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీ సెవెన్ కింద ఓబీసీకి రిజర్వ్ అయిన ఒక పోస్ట్ అనేది ఉంది తర్వాత ముంబైలో టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీ ఎయిట్ లోపల ఒక పోస్ట్ ఎస్సీకి రిజర్వ్ అయి ఉంది తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ అనే దాని లోపల కేటగిరీ వన్ లోపల తారాపూర్ రెండు కోట నాలుగు అనేటి ఉద్యోగాలు ఉన్నాయి తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ కేటగిరీ టూలో చూసుకున్నట్లయితే హల్దియా కోల్కటా ఎన్నోర్ చెన్నై జేఎన్పిటి ముంబై వీటిలో ఒక్కొక్కటి పోస్టులు అనేటివి ఉన్నాయి తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ ఏ కేటగిరీ త్రీ చూసుకుంటే కాకర్పర్లో ఒకటి ఉంది సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ కేటగిరీ ఫోర్లో చూసుకున్నట్లయితే ముంబై ఒకటి ఉంది సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ కేటగిరీ ఫైవ్లో చూసుకుంటే ముంబైలో రెండు ఉన్నాయి వీటికి సంబంధించి ఇంకోటి జూనియర్ ఆర్టిసన్ అనేది కేటగిరీ వన్ లోపల అయితే కైగా కోట ఇవి రెండు పది అనేటివి ఉన్నాయి తర్వాత కేటగిరీ టూ లోపల జూనియర్ ఆర్టిసన్ కోల్కట్టా ఒకటి వైజాగ్ ఒకటి మర్మోగా మర్మోగోవా ఒకటి మంగళూరు ఒకటి ముంబై రెండు పోస్ట్ అనేటివి ఉన్నాయి తర్వాత జూనియర్ ఆర్టిసన్ కేటగిరీ త్రీలో చూసుకున్నట్టయితే ముంబై రెండు తారాపూర్ ఒకటి ఖరగపూర్ కాక్రాపూర్ రెండు కైగా ఒకటి కోట ఒకటి కల్పక్కం ఒక పోస్టు ఉన్నాయి తర్వాత జూనియర్ అండ్ కేటగిరీ ఫోర్లో చూసుకున్నట్టయితే ముంబై రెండు పోస్ట్ అనేటి ఉన్నాయి వీటికి ఇరవై ఐదు సంవత్సరాలు ఏజ్ లిమిట్ అని ఇచ్చారు పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇస్తారు తర్వాత సైంటిఫిక్ అయితే ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు తర్వాత టెక్నికల్ ఆఫీసర్స్కి థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇరవై మూడు వేలు అనేది ఇస్తారు సో తర్వాత ఈ కేటగిరీ వైజ్గా మనకున్న క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే టెక్నికల్ ఆఫీసర్స్ ఉన్నాయో వాటికి దాదాపుగా ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాటుగా ఆ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు దాదాపు అన్ని పోస్టులకి ఇదే ఇదే విధంగా ఉంది కొన్నిటికి కంప్యూటర్ సైన్స్ అనేది కూడా ఉంది సో ఇవి మనకు ఈ నోటిఫికేషన్లో ఉన్న కేటగిరీ వైజ్గా ఉన్న అవి తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో సైంటిఫిక్ అసిస్టెంట్ చూసుకుని అడిగితే వీటికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా అని అడిగారు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది అడిగారు వీటికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు తర్వాత దాదాపుగా అన్ని సైంటిఫిక్ అసిస్టెంట్లకు అవే ఉన్నాయి తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఐటీఐ ఏదైతే ఉందో ఐటీఐ కింద వాటికి డిఫరెంట్ ట్రేడ్స్ ఏవైతున్నాయో వాటి లోపల అడిగారు వారికి కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు సో ఇవి మనకున్న నోటిఫికేషన్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ లోపల డబ్ల్యూ డాట్ ఈసీఐఎల్ డాట్ కో డాట్ ఇన్ లోపల ఈ రిక్రూట్మెంట్ కింద మనం చేసుకోవాల్సి ఉంటుంది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మనకు లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఎనిమిది చివరి తేదీగా ఉంది ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యాయి మీరు అక్కడి నుంచి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఇదే విధంగా ఆ ఉద్యోగాల గురించి వివరిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్